అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారక్ తాలా ఖురానే మజీద్లో సూరా హుజురాత్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ముస్లింలు ఒకరికి ఒకరు పరస్పరము అన్నదమ్ముళ్ళు అన్నాడు. అలాగే హదీసులో జనాబే ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అల్ ముస్లిం అఖుల్ ముస్లిం, ఒక ముస్లిం తోటి ముస్లింకు సోదరుడు అన్నారు. మరొక హదీసులో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నీవు దేనినైతే కోరుకుంటావో, నీవు దేనినైతే ఇష్టపడతావో నీ సోదరుడి కొరకు కూడా అదే కోరుకోవాలి, అదే ఇష్టపడాలి అన్నారు. ఇప్పుడు నేను మీ ముందు ఒక విషయాన్ని ప్రస్తావించాను. ఆ ప్రస్తావన ఏంటంటే, తెలుగు ముస్లింలు మారడం ఎలా? మారడం అంటే ఏమిటి అంటే, ప్రాపంచిక చదువు పరంగా కొద్దో గొప్ప విద్యావంతులు ఉన్నారు ముస్లిం సమాజంలో. అయితే ఇస్లాం ధర్మం ప్రకారముగా, ఇస్లాం ధర్మం యొక్క ఆచరణ ప్రకారంగా తెలుగు ముస్లిం సోదరులలో అవగాహన లేకపోవడం, దీనికి గల కారణం మనం తెలుసుకోవాలి. ఏ విషయం మీద మనం ప్రయత్నం చేస్తే తెలుగు ముస్లిం సోదరులలో అవగాహన వస్తుందో ఆ ప్రయత్నాలు మనం చేయాలి, ఇది మన బాధ్యత. అందులో మొట్టమొదట మనం చేయవలసినటువంటి బాధ్యత ఏమిటంటే, తెలుగు ముస్లిం సోదరులను అవహేళనగా మాట్లాడడం లేదా చిన్నచూపు చూడడం లేదా వెటకారం చేయడం అనేది చేయకూడదు. కొద్దిమంది మనసుల్లో ఈ మాట వినగానే అనిపిస్తుంది, లేదు గురుగారు ఇప్పుడు అలాంటివి ఎక్కడ జరుగుతున్నాయని, మీ ప్రదేశాలలో జరగట్లేదేమో, కొన్ని ప్రదేశాలు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి, అల్లా వారిని క్షమించుగాక, తెలుగు మస్జిద్కి వచ్చి మాట్లాడితే అతన్ని వెటకారంగా చూడటం, అతన్ని అవమానంగా ప్రవర్తించడం, అతడికి చిన్న చిన్న మనసు గుచ్చుకునేటువంటి, మనసు గాయపడేటువంటి మాటలు మాట్లాడటం నేను నా కళ్ళారా చూసి నేను చెబుతున్నాను సోదరులారా. మొట్టమొదట ఒక ముస్లిం తోటి ముస్లింకి సోదరుడు, ఆ విషయాన్నే మనం మనసులో పెట్టుకొని వాళ్లతో మంచిగా ప్రవర్తించాలి తప్ప, తెలుగు వచ్చని ఉర్దూ రాదని వాళ్ళని వెటకారం చేయడం అనేది చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కొన్ని ప్రదేశాల్లో అంటుంటారు, భయ్ ఎవరు అయినా అంటే వెంటనే ఓ లదాఫా, లదాఫాకి బచ్చా జీవనో అంటారు, లదాఫాకి బచ్చా అంట, అస్తగ్ఫిరుల్లా. భయ్ మన ముస్లిం సోదరులే తెలుగు సాతి అని చెప్పి ఒక మాట అనొచ్చు కదా, ఉర్దూ రాని సాతి, ఉర్దూ రాదు మన తెలుగు సాతి, మనోళ్ళే ముస్లింసే అని చెప్పి అలా పరిచయం చేయొచ్చు కదా. లేకపోతే అవన్నీ వద్దండి, మనోళ్ళే భయ్, మన ముస్లిమే అని చెప్పచ్చు కదా. లదాఫ్ భయ్, లదాఫ్. కొద్దిమంది అంటారు పింజారి భయ్, పింజారీకే బచ్చా. కొన్ని ప్రదేశాల్లో నూర్ భాషాకే బచ్చా. ఈ మాటలు ఉర్దూ వచ్చినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. దీని ద్వారా వాళ్ళ హృదయాలు, మనసులు గాయపడి ఒకవేళ వారు గనక మసీదుకు రాకపోతే ఆ పాపమంతా ఈ మాట అని అతడు మనసు బాధ పెట్టిన వ్యక్తిది అవుతుంది. ఇది మొదటి పని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు మాట్లాడుతున్నారని వాళ్ళని అవహేళన చేయరాదు. రెండవది, మన తెలుగు మాట్లాడే ముస్లిం భాయిల్లో మార్పు రావడానికి రెండో పని చేయాల్సింది ఏమిటంటే, మస్జిదుల్లో ముఖ్యముగా శుక్రవారం యొక్క ప్రసంగాలు తెలుగులో కూడా జరిగే ప్రయత్నం చేయాలి. తెలుగులో కూడా
ఏర్పాటు చేయాలి. నేను ఎక్కడైతే ఇక్కడ ఇమామ్గా చేస్తున్నానో 10 ఏళ్ల నుంచి, నాకంటే ముందు బీహార్ లేకపోతే యూపీ గురువులు వచ్చి అక్కడ ఇమామత్గా చేసేవారు, ఇమామ్ చేస్తుండేవారు. నేను నా భార్యకి ఒంట్లో బాగాలేదని చూడటానికి ఇక్కడికి వస్తున్నప్పుడల్లా అప్పుడు ఆ ఇమాములు లేకపోవడం, నేను జుమ్మా బయాన్ చేయడం, జుమ్మా చదివించడం చేస్తూ ఉంటే మా మస్జిద్ ప్రెసిడెంట్ గారు మనస్తత్వం ఎలాంటిదంటే, అల్లాదే వల్ల ముస్లిం అంటే వాళ్ళు అరబీ మాట్లాడినా ఉర్దూ మాట్లాడినా తెలుగు మాట్లాడినా అతడు ముస్లిం, మన సహోదరుడు అంతే, ఆ టైప్ మెంటాలిటీ. తర్వాత మా మస్జిద్ ముత్వల్లి గారికి ఉన్న ఇంకో మంచి ఆ మనస్తత్వం ఏంటంటే, మన ఉర్దూ భాయిలు అయితే ఎక్కడో దిక్కున ఏ ఇస్తిమాకెళ్ళో లేకపోతే ఎక్కడో దిక్కున జుమ్మాకి వెళ్తే ఉర్దూలో ప్రసంగాలు వింటారు. మన ఊర్లో తెలుగు మాట్లాడే ముస్లిం భాయిలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్లాం అర్థం కావాలని చెప్పి తెలుగులో ప్రసంగాలు పెట్టారు అల్లాదే వల్ల. అంటే 15 నిమిషాలు ఉర్దూ అయితే 15 నిమిషాలు తెలుగు అలాగన్నమాట. అలాగే మా మసీద్ ముత్వల్లి గారు వాళ్ళ అన్నయ్య, ఆయన కూడా ఏమిటంటే తెలుగులో ఇస్తిమాలు పెట్టండి, లేకపోతే మొన్న కూడా అన్నారు ఇక్కడ మాది షాదీఖానా ఉంది అందులో తెలుగులో మంచి పెద్ద ఇస్తిమా పెట్టండి గురువు గారు అని చెప్పి. ఇలా ఎందుకు అంటే మన తెలుగు మాట్లాడే ముస్లిం భాయిలు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్లాం గురించి అవగాహన రావాలంటే మనం చేయాల్సినటువంటి రెండో పని ఏమిటంటే, జుమ్మా రోజున 15 నిమిషాలు లేదా 10 నిమిషాలైనా తెలుగులో ప్రసంగం జరుగుతూ ఉండాలి. ఈ ఏర్పాటు మనం చేయాలి. తర్వాత మూడవది, ఎక్కడైతే పెద్ద పెద్ద దీనీ ఇస్తిమాలు, ధార్మిక ఇస్తిమాలు జరుగుతూ ఉంటాయో అక్కడ నేను చూశాను, భయ్ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ అటు వెళ్ళిపోండి అక్కడ భయం జరుగుతుంది, ఉర్దూ సమజనే వాళ్ళే పూరేది రాజావు భయ్ అంటుంటారు కొద్దిమంది. ఆ మాటలు అనకూడదండి, ఆ మాటలు అనకూడదు. ఎలా చెప్పాలంటే అక్కడ భయ్ తెలుగులో ప్రసంగం ఎక్కడ జరుగుతుంది, ఉర్దూలో ప్రసంగం ఎక్కడ జరుగుతుంది అని చెప్పాలి, అంతే సరిపోద్ది, అలా తెలుసు. అంతేగాని తెలుగు వాళ్ళందరూ అటు వెళ్ళిపోండి, ఉర్దూ వాళ్ళందరూ ఇటు వచ్చేయండి, మాట వల్ల కూడా అవతల మనసులు గాయపడతాయి. ఈ తెలుగు జుమ్మాలో ఎంతో కొంత ప్రయత్నం చేయాలి, ఇది చాలా ముఖ్యం. ఇది మన వాళ్లలో, మన తెలుగు భాయిల్లో, మన తెలుగు ముస్లిం సోదరుల్లో మార్పు రావాలి అంటే ఇది చాలా ముఖ్యం, ఇది సోదరులారా. అలాగే ఎక్కడైతే నేను ఇంతకుముందు ఒక ప్లేస్లో మాట్లాడాను, ఎక్కడ వైజాగ్ పక్కన యలమంచిలి అని చెప్పి, అక్కడ దగ్గర 6 లేదా 7 జుమ్మాలు నాతోటే మాట్లాడించారు అక్కడ మసీద్ ముత్వల్లి గారు, మసీద్ ప్రెసిడెంట్ గారు. ఎందుకంటే మీరు తెలుగు ప్యూర్గా మాట్లాడుతున్నారు, ఇక్కడ తెలుగు కుటుంబాలు దగ్గర దగ్గర 70 కుటుంబాలు ఉన్నాయి, మేమంటే ఉర్దూ అర్థం చేసుకుంటాం, మరి తెలుగు భాయలకు ఎవరు చెప్తారని చెప్పి అక్కడ మసీద్ ఇమామ్ గారు ఉన్నారు బీహార్ ఆయన, అయినప్పటికీ కూడా 6 లేదా 7 జుమ్మాలు నేనే వెళ్ళా, 1 జుమ్మా 2 జుమ్మాలు మా తమ్ముడు వెళ్ళాడు అర్షద్ అహ్మద్, ఆయన మాట్లాడొచ్చాడు. అంటే నేను చెప్పే మాట ఏమిటంటే సోదరులారా, సోదరీమణులారా, మన తెలుగు మాట్లాడే ముస్లిం సోదరులలో మార్పు రావాలి అంటే, ఒకటి వారిని ఉర్దూ వచ్చిన సహోదరులు చాలా తక్కువ మంది ఉంటారు వెటకారం చేసేవాళ్ళు, అందరూ కాదు అల్లాదే వల్ల, కొద్దిమంది ఉంటారు వాళ్ళు వెటకారం చేయడం డైలాగ్ లేయడం ఇచ్చేస్తారు, అస్సలు జరగకూడదు అన్నమాట. మా మసీదులో అల్లాదే వల్ల అల్హమ్దులిల్లా ఆ వ్యత్యాసం కనబడదు ఎక్కడ, నేను వచ్చి 10 ఏళ్ళైంది ఎప్పుడు చూడలే, మరి అంతకుముందు నాకు తెలియదు. దానికోసమే సోదరుడారా, సోదరీమణుడారా, ఈ పని చేయాలి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, గురుగారు మరి తెలుగు ఇమామ్ అంటే ఎక్కడ దొరుకుతాడు, భయ్ ఇమామే తెలుగు ఎట్టుకోమంటలా, నేను ప్రసంగం కోసం తెలుగు ఎవరు మాట్లాడతారో వాళ్ళని తెప్పించండి, వాళ్ళకి చెప్పేయండి ఇక్కడ మీరు మాట్లాడేసింది ఏమిటంటే కేవలం నమాజ్ యొక్క లాభాలు, ఖురాన్ యొక్క లాభాలు, జికర్ యొక్క లాభాలు, ఇస్లాం యొక్క లాభాలు మాత్రమే చెప్పండి. మీరు చేతులు ఎలా కట్టుకోవాలి, అలా కట్టుకోవాలి, మీ నమాజులు అవి కరెక్ట్ కాదు, ఈ నమాజులు ఈ కరెక్ట్ కాదు, ఏంటి ఫర్ద్ నమాజ్ తర్వాత ఇది చేయకూడదు, ఫర్ద్ నమాజ్కి ముందు అది చేయకూడదు, ఈ మాటలు వద్దు. మీరు తెలుగులో అల్లా కోసం, అల్లా యొక్క రసూల్ కోసం ఇలా మాట్లాడితేనే, న్యూట్రల్గా మాట్లాడితేనే మీరు రండి అని చెప్పి ఒక మాట చెప్పండి. ఎందుకంటే ఇలాగ నేను ఎందుకు చెప్పమన్నానంటే, తెలుగు మాట్లాడటానికి వస్తారు అక్కడ ఏదో కొద్దిగా ఎక్తిలాఫీ విషయం అంటే భేదాభిప్రాయాలు ఉన్న విషయం ఎత్తారనుకోండి, అక్కడ మసీదు ప్రెసిడెంట్ గారి మీద ఊరోళ్ళందరూ గొడవకు వస్తారు. దానికోసం ముందే తెలుగు ఎవరితో అయితే మాట్లాడిద్దాం అనుకుంటున్నామో వాళ్ళతో ఈ మాటలు చెప్పేసుకుంటే అక్కడితో ప్రాబ్లం రాదు అల్లాదే వల్ల.
అలాగే సోదరులారా, సోదరి మనులారా, ఆడవాళ్లలో మార్పు రావడం కోసం చేయాల్సిన పని ఏమిటంటే, మనం కనీసం నెలకొకసారైనా ఆడవాళ్ళందరినీ ఒక ప్రదేశంలో జమ చేసి అక్కడ తెలుగులో మాట్లాడేటువంటి ఆడవారిని, అంటే ఎవరైనా దీన్ని తెలిసిన ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు అల్లాదేవల్ల, కొద్దిగా దీని విషయంలో బాగా ఎదుర్కొంటారు. అలాగా మగోళ్ళు కొద్దో గొప్ప ఇస్లాం గురించి బాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. పరదా అరేంజ్ చేసి నెలకొకసారి ఆడవాళ్ళుతో, ఆడవాళ్ళలో కూడా అంటే పరదా పెట్టి యువతలు మగోళ్ళు మాట్లాడేలాగా, అవతల ఆడవాళ్ళు ఉండేలాగా ఒక 40 నిమిషాలు లేకపోతే ఒక అరగంటో కనీసం ఎంతో కొంత అక్కడ అల్లా కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి. మగోళ్ళు వెళ్ళి నెలకొకసారైనా, అది ఎవరి వల్ల అవుద్ది అంటే ఊరోళ్ళ వల్ల అవుద్ది. ఇప్పుడు నేనున్నాను ఆడవాళ్ళు ఇస్తిమా చేసి నెలకొకసారి ఆడవాళ్ళకి తెలుగులో చెప్తూ ఉంటే అప్పుడు మార్పు ఆడవాళ్ళు వస్తుంది, లేకపోతే రాదు. అలాగే సోదరులారా, సోదరిమనులారా, ఆడవాళ్ల కోసం తెలుగులో చెప్పేటువంటి ఆడవాళ్ళని తీసుకొని ఏంటి, అలాగే మగవాళ్ళని తీసుకొని నెలకొకసారైనా ఇస్తిమా లాంటివి పెడుతూ ఉంటే అప్పుడు మన తెలుగు సహోదరులలో చాలా వరకు, అంటే ఇప్పుడు అంటున్నారు కొద్దిమంది చాలా మారిపోయారు మనవాళ్ళు, చాలా మారిపోయారు అని చెప్పి, చాలా మారిపోయారు కాదు, మీరు చూసిన ప్లేస్లో మారేరేమో, ఇంకా పల్లెటూర్లు ఇలా ఉన్నాయి మా ఇలాకాలో. అల్లా ఇంకా మార్పుని అల్లా తబారకుతాలా ప్రసాదించుగాక. పూర్తిగా మారాలి అంటే ఈ ప్రయత్నాలు, మనం చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇన్షాల్లా తప్పకుండా మన తెలుగు మాట్లాడేటువంటి సహోదరులలో మార్పు చాలా తొందరగా వస్తుంది. అల్లా తబారక్ తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఈ పనులన్నీ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.